శుభం వియాదు. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి రాశిలోనే కుజుడు, తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలోని శుక్రుడు, అదేవిధంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో బుధుడు, అలాగే అష్టమ స్థానంలో గురుకేతువులు, భాగ్యంలో శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఓకే, మేషరాశిలోనే మీకు కుజుడు ఉండడం అనేది ఒక విశేషమైన స్థితి. స్వచ్ఛతం ఉన్నది కాబట్టి ఈ రాశి వారికి తను కొన్ని నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ఒక సక్సెస్ అనేది భూమికి సంబంధించిన వ్యాపారం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతమైన లాభదాయకంగా ఉండడానికి అవకాశం ఉంది. తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాం. అంటే ఎంత ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా అడుగును ముందుకేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అంత సక్సెస్ ఈ 15 రోజులు బాగా కనిపిస్తుందని చెప్తాం అన్నమాట. సుమారుగా 23వ తారీఖు వరకు రాహు అక్కడ ఉంటాడు. తర్వాత 23 తర్వాత రాహు అన్నవాడు మళ్ళీ వృషభంలోకి వస్తాడు కాబట్టి 23 అంటే 15 నుండి 23 అంటే ఆ 1 వీక్ నుండి 10 డేస్ ఏదైతే ఉందో ఆ సమయంలో కొన్ని డైనమిక్ స్టెప్స్ కానీ వేసుకోగలిగితే, కొన్ని నిర్ణయాలు కానీ తీసుకుని దాని మీద సంతకాలు పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ అనేది బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం అన్నమాట. అలాగే ఇక్కడ చతుర్థంలో శుక్రుడు, పంచంలో వాళ్ళు చూసేసరికి రవి కూడా ఉన్నాడు అన్నమాట. రవి పంచంలో ఉండేది కూడా మనకి ఏంటంటే ఇంకొక 4-5 రోజులు ఉంటాడు కాబట్టి పంచంలో రవి ఉన్నప్పుడు పిల్లలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం దాంట్లో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పిల్లల వల్ల కొన్ని కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించడానికి చాలా అవసరం పడుతుందని చెప్తాం. అలాగే 6వ ఇంట్లో బుధుడు షష్ఠాధిపతి షష్ఠస్థాన పొందడం ఒక యోగమే కాబట్టి వ్యాపార నిర్ణయాలు అంటే ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన కానీ, లేదా మెడికల్ సంబంధించిన కానీ ఏదైనా వ్యాపార వ్యవహారం నడిపించే వాళ్ళకి ఒక లాభదాయకంగా ఉంటుంది. దానికి కొంచెం నిర్ణయం కరెక్ట్గా తీసుకోగలిగితే లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా అగ్రిమెంట్స్ తీసుకోగలిగితే చాలా బాగుంది చెప్తాం. అలాగే మనం తీసుకున్నప్పుడు భాగ్యంలో గురువు ప్లస్ కేతు ఉన్నాడు, అలాగే రాజ్యంలో చూస్తే శని పూజ కనబడుతున్నాడు. శని రాజ్యంలో రాజ్యాధిపతి రాజస్థానం పొందడము, లాభాధిపతి కూడా వాడే ఉండడము, రాజ్యస్థానాన్ని స్థిరంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ భాగ్యంలో ఉన్న గురువుతో కేతు కూడా కలిసి ఉన్నాడు. కానీ కేతు 23వ తారీఖు నుండి బయటకు వస్తాడు కాబట్టి అక్కడ నుండి మేషరాశి వరకు అద్భుతమైన భాగ్యాన్ని కలిగించే అవకాశం ఉంటుంది గురువు యొక్క దృష్టి పడడం వల్ల. కాబట్టి డెఫినెట్గా గురువు యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క సెప్టెంబర్ 15 నుండి 30 తారీఖు మధ్యలో ఉన్న 23వ తారీఖు నుండి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి శుభకార్యాలు చేయడానికి, శుభమైన వార్తలు వినడానికి, స్త్రీ వివాహ ప్రయత్నాలు చేయడానికి, కన్యాదానానికి సంబంధించిన పనులు మొదలుపెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలన్నింటి కూడా శుభ సూచకంగా ఉండడము, శుభమైన వార్తలు కూడా వినే అవకాశం మేషరాశి వారికి కనబడుతుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ గురించి మనం ఏ విధంగా మాట్లాడుకున్నాం, అలాగే ఫిలిం రంగాల్లో ఉండే వాళ్ళు కూడా ఆర్థికమైన బలాన్ని బాగా పెంచుకునే అవకాశం ఉంటుంది. అన్ని రంగాల వారికి, లఘు పరిశ్రమ దగ్గర నుండి అన్ని రకాల రంగాల వారికి కూడాను ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ 23 తర్వాత నుండి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఈ సెప్టెంబర్ 23 వరకు ఆ యొక్క కేతు యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది కాబట్టి గణపతి యొక్క ఆరాధన చేసుకుంటూ, మహాగణపతి మంత్రాన్ని కానీ, లక్ష్మీ గణపతి మంత్రాన్ని కానీ ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే కొన్ని సంకటము అనేది విమోచన జరిగి మంచి మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఇంకొక విషయం మనం చూసుకోవాల్సింది ఏంటంటే చతుర్థంలో ఎప్పుడైతే మనకు ఈ యొక్క చంద్రుడు, శుక్రుడు యొక్క ప్రభావం అయితే కనబడుతుందో, శుక్రుడు యొక్క ప్రభావం చతుర్థం ఉండడం వల్ల కొంతవరకు కొన్ని దోషాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు స్త్రీలకు దూరంగా ఉండి, స్త్రీల ద్వారా మనకు వచ్చే ఇబ్బందులు కొన్ని ఉంటాయి కాబట్టి దూరంగా ఉండి ఈ 15 రోజులు గడపడానికి ప్రయత్నం చేయగల చాలా వరకు. స్త్రీలకు దూరం అంటే ఫ్రెండ్షిప్ చేసుకునే స్త్రీల ద్వారా, అంటే భార్యాభర్తల మధ్యన కాదు, ఇక్కడ స్త్రీల నుండి వచ్చే నష్టం కొంత ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం ఇవన్నీ చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. దుడుకుతనం ఉంటుంది, దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి గణపతి ఆరాధన కానీ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.